నమస్తే వెల్కమ్ టు హైట్ టీవీ నేను శ్వేత ఈరోజు మనం కార్తీక్ కొడగంట్ల గారి స్టూడియోలో ఉన్నాము కార్తీక్ కొడగంట్ల గారి గురించి మనం ప్రత్యేకంగా ఇంట్రడ్యూస్ చేయాల్సిన అవసరం లేదు హీస్ వన్ ఆఫ్ ది మ్యూజిక్ డైరెక్టర్ ఇన్ తెలుగు మూవీస్ అండ్ ఇంతకు ముందు కూడా ఇంటర్వ్యూ చేశాము ఆయనతో మనం అండ్ ఆయన స్టూడియోకి మనల్ని ఇన్వైట్ చేశారు దేనికోసం ఇన్వైట్ చేశారు ఎందుకు ఇన్వైట్ చేశారు అంటే ఎన్ఆర్ఐవిఏ శ్రీనివాస్ పందిరి గారు మనతో పాటు ఉన్నారు ఆయన ఎన్ఆర్ఐ మెంబర్ అండ్ ప్రెసిడెంట్ చాలా చాలా డెసిగ్నేషన్స్ ఉన్నాయి నిజం చెప్పాలి అంటే నాకు కూడా పెద్దగా తెలియదు అన్ని ఆయన మాటల్లోనే అడిగి ఇప్పుడు నేను తెలుసుకోబోతున్నాను మీకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను నమస్తే శ్రీనివాస్ గారు నమస్కారం ఎలా ఉన్నారు నేను కూడా బాగున్నాను మిమ్మల్ని ఎప్పుడు నేను స్క్రీన్ ఐ మీన్ టీవీలో చూడడం తప్పించి డైరెక్ట్గా ఫస్ట్ టైం కలుస్తున్నాను బికాస్ ఆఫ్ కార్తిక్ గారు థ్యాంక్ యూ కార్తిక్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ అసలు మీ రెసిగ్నేషన్ ఏంటి మీ మాటల్లో చెప్పండి నేను ఇప్పుడైతే ఈ టర్మ్కి ప్రెసిడెంట్ అండి ఎన్ఆర్ఐ వాసవి అసోసియేషన్కి సిన్స్ దెన్ టు నౌ వి హ్యావ్ ఎక్స్పాండెడ్ టు ఫిఫ్టీ ఫైవ్ సిటీస్ యాభై ఐదు పట్టణాల్లో మనము వ్యాపింపజేసాము అమెరికా కెనడా కానీ మాతృభూమి కర్మభూమి జన్మభూమి కర్మభూమి అంటాం కదా కర్మభూమిలో ఉన్నాం కాబట్టి కర్మభూమి నుంచి మనం అందరము మాతృభూమికి ఏ విధంగా సహాయం చేయాలనే ఉద్దేశం కూడా మన ఆర్గనైజేషన్ ఉద్దేశము ఉద్దేశంలో భాగంగా మనం వివిధ సేవా కార్యక్రమాలు చేపట్టడానికి ఇక్కడికి వచ్చామన్నమాట ఓకే అసలు మీ ఫ్యామిలీ గురించి చెప్పండి సార్ ఫస్ట్ శ్రీనివాస్ గారు ఎక్కడ పుట్టారు మాది పల్నాడు జిల్లా అండి ఇప్పుడు తుమ్మురుకోట గ్రామం చిన్న మధ్యతరగతి కుటుంబంలో మధ్యతరగతి కుటుంబంలో పుట్టి పెరిగాము మేము నలుగురు అన్నదమ్ములము ఒక చెల్లెలు మా నాన్నగారి పేరు పందిరి కోటేశ్వరరావు గారు మా అమ్మగారి పేరు పందిరి ఆదిలక్ష్మమ్మ వాళ్ళిద్దరూ లేరు ఇప్పుడు వాళ్ళిద్దరు కూడా క్యాన్సర్తో చనిపోయారు అది కూడా ఒక ఇన్స్పిరేషను ఎలా మనం సేవ చేయగలమనే ఉద్దేశంతో అలా పుట్టి పెరిగిన అక్కడ నుండి నా ప్రయాణము వెస్ట్ గోదావరిలో పాలిటెక్నిక్ చేశానండి పోడూరులో ఓకే దాని తర్వాత తిరుపతిలో ఇంజనీరింగ్ చేశాను ఎస్ఈయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ తర్వాత ఐఐటి ఢిల్లీలో ఎంటెక్ చేశాను అక్కడ నుండి అమెరికా ప్రయాణం అనమాట అమెరికాలో ఉంటూ అక్కడ కూడా ఎంబీఏ చేశాను మిజోరీ పట్నంలో ఉంటాను ఇప్పుడైతే నేను యూనివర్సిటీ ఆఫ్ టెక్సస్ హెల్త్ కి పని పనిచేస్తున్నాను ఎక్కడో చిన్న పల్లెటూరులో పుట్టిన మీరు ఢిల్లీ దాకా వెళ్ళారు అదే చాలా గొప్ప విషయం ఢిల్లీ నుంచి అమెరికా ఎందుకు వెళ్ళాలి అనుకున్నారు అది నా చిన్న నాటి కోరిక అండి ఒకరోజు నేను మా ఇంట్లో పడుకొని మా స్నేహితులతోటి ఎందుకు అన్నానో తెలియదు నేనైతే అమెరికా వెళ్ళాలి ఏదో రోజు అని చెప్పేసి అన్నాను అది దానికోసం ఎలా కష్టపడాలన్నది ఆ మార్గంలో ఆలోచిస్తూ ఆలోచిస్తూ మన చదువు మనకున్న సన్నిహితులు వాళ్ళందరి ద్వారా దాన్ని ఆచరణలోకి తీసుకురావడానికి పనిచేశాను ఏజ్ లో డి వెళ్ళాలి అని చెప్పి పద్నాలుగు అనుకుంటా అప్పటికే అప్పటికే ఎందుకో అప్పటికి ఇప్పటికి నాకు మారంది ఏంటంటే నేను పిల్లలకు కూడా ఇప్పుడు చెప్పేది కూడా మనందరం కూడా పెద్ద పెద్ద కళలు కనాలనేది చెప్తూ ఉంటాను అనమాట నేను కళ్ళు చిన్నవిగా ఉన్నాయని చిన్న కళలు కనకూడదు అంటారు అంతే మనం పెద్ద కళలు అనుకోండి ఆ కళల్ని సాకారం చేసుకోవటానికి ఏం చేయగలం అనే మార్గం అనేది మనలోనే ఎక్కడొక చాట దాగి ఉంటుంది అవి పరిస్థితులకు అనుగుణంగా మనం చదివే చదువుకి చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ని బట్టి మనమే ఆ అడుగులు వేస్తూ ఉంటాం అనమాట ఆ మార్గంలోనే అమెరికా వెళ్ళాలంటే మంచి చదువు కావాలి అదే మనకి బీటెక్ దాని తర్వాత ఎంటెక్ అలా చేస్తున్నప్పుడు నాకు ఒక అవకాశం వచ్చింది ఐఐటి ఢిల్లీలో ప్రాజెక్ట్ సైంటిస్ట్ గా పనిచేసే అవకాశం జాబ్ పర్పస్ ఫస్ట్ మీరు ఆ ప్రాజెక్ట్ సైంటిస్ట్ గా చేస్తూ అక్కడ ఎంటెక్ చేసి అప్పుడు మీరందరికి తెలిసే ఉంటది వైటుకే పీరియడ్ లో నైన్టీన్ నైన్టీ ఎయిట్ లో ఎస్ఏపిలో జాబ్ మీదనే వెళ్ళాను నేను అమెరికా అయితే చదువుకోవటానికి కాదు అలా జరిగింది నా ప్రయాణం సో పేరెంట్స్ ఎంకరేజ్ చేశారా మీరు అమెరికా వెళ్ళడానికి మా నాన్నగారికి అసలుకి నేను ఇదంతా చదువుతానని తనకు తెలియని కూడా తెలియదు ఏదో ఒక స్కూల్ మాస్టర్ అవ్వాలన్నది కోరిక నా కానీ నాకు స్కూల్ మాస్టర్ అవ్వాలని కోరిక లేదు ఓకే మిమ్మల్ని ఒక స్కూల్ టీచర్గా చూడాలి అనుకున్నారు నాన్న కానీ ఇప్పుడు ఎంతో మందికి ఉపాధి కల్పించే పరిస్థితుల్లో మీరు ఉన్నారు మనకు సహాయం మనం చేయాలనే ఉద్దేశంతో ఓకే సో వన్స్ అమెరికా వెళ్ళిన తర్వాత మీరు మీ జాబ్ మీరు కంటిన్యూస్గా చేసుకుంటూ ఉన్నారు కదా సో అలా మీరు చేసుకుంటున్నప్పుడు సడన్ గా ఈ సేవా దృక్పథం అనేది ఎలా స్టార్ట్ అయింది ఈ సేవా దృక్పథం అనేది అప్పుడే కదండి నేను కాలేజ్ చదివే సమయం నుంచి ఉంది నేను తిరుపతిలో ఇంజనీరింగ్ చదివేటప్పుడు జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ అని దాన్ని యూత్ వింగ్కి ప్రెసిడెంట్గా చేశాను అనమాట తిరుపతిలో అప్పటి నుంచే మనము సేవా కార్యక్రమంలో ఉన్నాము అలానే ఇంజనీరింగ్ కాలేజీలో మాది డిప్లొమా నుంచి ఇంజనీరింగ్ చేసే సమయంలో మాకు ఒక వన్ ఇయర్ వేస్ట్ అవుతుంది అంటే అకాడమిక్ ఇయర్ అలాంటప్పుడు నేను కాలేజ్ యాజమాన్యంతో సాన్నిహిత్యంగా ఉండి వాళ్ళతోటి మాట్లాడి అక్కడ యూనివర్సిటీ ఛాన్సలర్ వీళ్ళందరితోటి మా స్టూడెంట్స్ అందరికీ ఒక సంవత్సరం మిగిల్చాను వావ్ ఓకే ఎలా అంటే మొత్తం అంతా మీరే మేనేజ్ చేశారా నేను మెయిన్ ఇంకా మిగిలిన ఫ్రెండ్స్ అందరూ మనం అడిగినప్పుడల్లా వస్తారు కదా ఇంకా స్టూడెంట్స్ని రిప్రజెంట్ చేసేటప్పుడు ఎప్పుడూ కూడా టైటిల్స్ కోసం మాత్రం చూడలేదు సో లీడర్షిప్ క్వాలిటీస్ అనేది మీరు చదువుకునే రోజుల నుంచే ఉన్నాయన్నమాట అలా ఉందని ఇప్పుడు తెలుస్తుంది ఎందుకంటే యువర్ ఆల్రెడీ ప్రూఫ్ ఎన్నో ఇయర్స్ నుంచి మీరు కండక్ట్ చేసే ప్రోగ్రామ్స్ కానివ్వండి లేకపోతే ఎంతో మందికి చేసే సేవలు కానివ్వండి వాట్ నాట్ ఎన్నో ఉన్నాయి లైక్ గోశాలలు స్కూల్స్ స్కాలర్షిప్స్ అండ్ చాలామంది అంటే జనరల్గా ఏంటంటే ఓసీ క్యాండిడేట్స్ అనేసరికి చాలామందికి మెరిట్ స్టూడెంట్స్ ఉన్నా కానీ వాళ్ళు చదువుకోలేరు అలాంటి వాళ్ళకు కూడా మీరు మీ సంస్థ ద్వారా ఎంతో హెల్ప్ చేస్తున్నారని విన్నాము దాని గురించి ఒకసారి చెప్పండి అసోసియేషన్ మెయిన్ ముఖ్య ఉద్దేశము ఇంతకుముందు చెప్పినట్లు మనము జన్మభూమికి ఏం చేయగలం అనే మార్గంలో ఆలోచిస్తున్నప్పుడు టూ థౌజండ్ సెవెన్లో అనుకుంటా మనము ఈ అడాప్టెడ్ స్టూడెంట్ అనే ప్రోగ్రామ్ని కీర్తిశేషులు మాజీ ముఖ్యమంత్రి రోసయ్య గారి చేతుల మీదుగా స్టార్ట్ చేశాము అదే ఓకే ఆ రోజు మొదలైన ఆ ప్రయాణము ఈ రోజుకి మూడు వేల మంది పైన విద్యార్థులని మనం చదివించగలిగాం ఈ మూడు వేల మంది విద్యార్థులను చదివించడం ఒకటి ఇరవై ఇరవై మూడులోనే మనం మూడు వందల ఇరవై ఐదు మంది స్టూడెంట్స్కి స్పాన్సర్ చేయగలిగాం దీనివల్ల మనకి పదిహేను సంవత్సరాల జర్నీలో మాకు తెలిసింది ఏంటంటే ఎంతో మంది చదువుకున్న విద్యార్థులు మనకి బ్యాక్ వచ్చేసి వాళ్ళు ఇప్పుడు మనకి మరలా డొనేషన్స్ రూపేణ మనకి డబ్బులు ఇస్తున్నారు వాలంటీర్ రూపేణా మనం మిగిలిన స్టూడెంట్స్ హెల్ప్ చేస్తూ ఉన్నారు ఓకే ఒక చైన్ లింక్ ద్వారా మీరు దీన్ని స్ప్రెడ్ చేశారు స్ప్రెడ్ అనమాట ఆ స్టూడెంట్స్ దే ఆర్ మెంటరింగ్ అదర్ స్టూడెంట్స్ దానివల్ల ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం చెప్పే కన్నా ఆ డొనేషన్ తీసుకొని లబ్ధి పొందిన ఆ విద్యార్థి ఇంకొకళ్ళకి కినుక చెప్తే ఒక ఇంటర్వ్యూ మాక్ ఇంటర్వ్యూ చేయాలన్నా మెంటరింగ్ చేయాలన్నా ఏ కార్యక్రమం అయినా కానీ ఇది ముందుకు తీసుకెళ్ళటానికి వాళ్ళు మాధ్యమంగా ఉంటే ఇంకా అడాప్షన్ బాగుంటుంది అనే ఉద్దేశం మాది ఓకే అసలు ఈ ఎన్ఆర్ఏవిఏ ఫౌండర్ ఎవరు సార్ ఎన్ఆర్ఏవిఏ ఫౌండర్ వచ్చి ఇద్దరు ఉన్నారండి ఒకళ్ళు ఆనంద్ గార్లపాటి గారు ఇంకొకళ్ళు వచ్చేసి విజయ్ చవ్వా గారు అనమాట ఒకళ్ళేమో అట్లాంటాలో ఉంటారు ఇంకొకళ్ళు బే ఏరియాలో ఉంటారు ఓకే యా కానీ మొత్తం అంతా కూడా ఇందులో తెలుగు పీపుల్ అందరూ అసోసియేట్ అయ్యి ఇంత నడిపిస్తున్నారు కదా జనరల్ గా మీకు అనిపిస్తూ ఉంటుందా అబ్బా మనం చాలా సాధించాము దీని ద్వారా అని చెప్పేసి అంటే ఎంతో మందికి మీ ద్వారా లైఫ్ ని ఇస్తున్నారు కాబట్టి సాధించామని అనుకుంటే మనం ఎప్పుడు కూడా ముందుకు సాగలేము అనమాట ఇంకా సాధించాల్సింది చాలా ఉంది ఈ ప్రయాణంలో మనము ఒక్కొక్క సేవని మా ఇంక్రీజ్ చేస్తూ పోతూ ఉన్నాం అనమాట ముందు స్టార్ట్ చేసిన అడాప్ట్ స్టూడెంట్ చేస్తే హౌ వీ కెన్ హెల్ప్ ద పేరెంట్స్ అని అనుకున్నాం అప్పుడు అడాప్ట్ పేరెంట్ వచ్చింది ఓకే సో దీని ద్వారా కూడా హెల్ప్ జరుగుతుంది కోవిడ్ సమయంలో ఉన్నారనుకోండి ఇంట్లో భార్యాభర్తలు ఉన్నారు భర్త వచ్చి తను మీద కుటుంబాలన్నీ భర్తల మీదనే సాగుతూ ఉంటాయి కదా వాళ్ళ జీవిత బ జీత బత్యాలపైన సడన్గా చనిపోయారు అనుకోండి ఆ భార్య ఎలా ఆ కుటుంబాన్ని రన్ చేయగలగదు లేకపోతే ఇద్దరు చనిపోయారు పిల్లలు ఉన్నారు ఆ గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళని ఎలా టేక్ కేర్ చేయగలరు ఈ వీటిలోంచి పుట్టుకొచ్చిందే ఈ అడాప్టెడ్ పేరెంట్ ఆ విధంగా ఆలోచిస్తున్నప్పుడు మనము వాళ్ళకి నెల నెల కొంత సౌకర్యం ఎలా కల్పించగలము వాళ్ళు ఉన్న ప్రదేశాన్ని బట్టి కొన్ని చోట్ల ఒక ఐదు వందల రూపాయలు మెడిసిన్స్ మనం డొనేట్ చేయొచ్చు పర్ మంత్ కొన్ని చోట్ల మనం పదిహేను వందల రూపాయలు ఇవ్వచ్చు కొన్ని చోట్ల ఐదు వేల రూపాయలు ఇవ్వచ్చు ఈ విధంగా మనము చేదోడు వాదోడుగా ఆ కుటుంబానికి ఎలా గల ఉండగలమన్న ఆశయంతో స్టార్ట్ చేసింది అడాప్ట్ పేరెంట్ అనమాట ఏ ఆసరా లేని అమ్మా నాన్నలకు ఎన్ఆర్ఐవిఏ ఆసరా అనే ముద్ద ముఖ్య ఉద్దేశ్యంతో ఓకే ఎన్ఆర్ఏవిఏలో ఇంకా ఎలాంటి సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి సార్ ఎన్ఆర్ఏవిఏలో రూరల్ ఏరియాస్ లో మన స్కూల్స్ ఉంటాయి కదా స్కూల్స్ కి ఏ విధంగా మనం సహాయం చేయగలము రూరల్ ఏరియాస్ లో అంటే గవర్నమెంట్ స్కూల్స్ ఉంటాయి అండ్ చిన్న చిన్న ప్రైవేట్ స్కూల్స్ ఉంటాయి అవన్నీ ఆ స్కూల్స్ ప్లస్ అట్లానే ట్రైబల్ ఏరియాస్ ఉంటాయి వాళ్ళకైతే ఇంకా రీచబిలిటీ ఇంకా పూర్గా ఉంటుంది కదా అలాంటి చోట మనము ఒక స్కూల్లో స్కూల్ బెంచెస్ లేకపోవచ్చు ఒక స్కూల్లో బాత్రూమ్స్ లేకుండా ఉండొచ్చు ఒక స్కూల్కి వాటర్ ప్యూరిఫికేషన్ సిస్టమ్ ఉండకపోవచ్చు ఈ రోజున మనము ఇదివరకులాగా బావిలో నీరు తీసుకుని తాగే పరిస్థితి లేదు మనకి ప్రతి ఊర్లో కూడా ఇప్పుడు కంపల్సరీ కూడా మనం వాటర్ ప్యూరిఫికేషన్ కావాలి కొన్ని ఊర్లలో అయితే ఫ్లోరైడ్ సమస్య ఉంది ఇప్పుడు మేము అనంతపూర్ అన్నా అనంతపూర్ ఏరియా కానీ ఇటు నల్గొండ ఏరియా కానీ ఫ్లోరైడ్ ఈ వన్ ఆఫ్ ద బిగ్ ప్రాబ్లమ్స్ ఓకే అలాంటి చోట వాటర్ ప్యూరిఫికేషన్ రివర్స్ ఆస్మోసిస్ ప్లాంట్స్ కానీ ఇవన్నీ ఎలా పెట్టగలం ఉద్దేశంతో స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్స్ అడాప్టింగ్ విలేజెస్ అనమాట వాటితో పాటు ఒకవేళ స్కూల్కి ఏమైనా రిపేర్స్ ఉంటే రిపేర్స్ ఏ విధంగా చేయించగలం ఆ కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉన్నాం సో అండ్ స్కూల్స్ ఇంకా పేరెంటింగ్ అని చెప్పేసి చెప్పారు అండ్ దాంతోపాటు చాలా మందికి పిల్లల్ని చదివిస్తున్నారు అండ్ ఇవి కాకుండా ఇన్ ఫ్యూచర్ ఇంకా ఏమేం చేయాలి ఇంప్లిమెంట్స్ ఏమేమి చేయాలి అనుకుంటున్నారు వీటన్నిటితో పాటు నేను ఇంకొన్ని చెప్పదలుచుకున్నాను ఒకటి ఉమెన్ ఎంపవర్మెంట్ మా సంస్థలో ముఖ్య ఉద్దేశము మహిళలని ముందుకు ఎలా తీసుకెళ్ళాలి వాళ్ళు ఉన్న పొజిషన్ నుంచి ఫర్దర్ గా ఒకటి ఇప్పుడు నేను పనిచేస్తున్నాను మా వైఫ్ హౌస్ వైఫ్ గా లేకపోతే తను పనిచేస్తున్నా గానీ షీ ఫోకసెస్ మోర్ ఆన్ టేకింగ్ కేర్ ఆఫ్ కిడ్స్ కదా అంటే అది ఆబ్వియస్గా తప్పదు ఒకళ్ళు వాలంటీర్ చేస్తే ఇంకొకళ్ళు డెఫినెట్గా ఒకటి టేకప్ చేయాలి ఇప్పుడు మీరు ఈ పని చేస్తున్నారంటే మీ వెనక ఉన్న మీ భర్త మీకు హెల్ప్ చేయబట్టే కదా అది కూడా ఆ ఉద్దేశంతో మేము స్టార్ట్ చేసామన్నమాట చిన్న ప్రయత్నం ఏంటంటే ముప్పై శాతం లీడర్షిప్ పొజిషన్స్ అన్నిటినీ మహిళలకి ఎలా ఇవ్వాలి మా ఆర్గనైజేషన్లో అని ఒక ఫస్ట్ ఇనిషియేటివ్ స్టార్ట్ చేసాము అలానే ఉమెన్కి మెంటరింగ్ ఎలా చేయాలి అంటే ఉమెన్ అమాంగ్ ఉమెన్ ఉమెన్ ఇన్ ఎగ్జిక్యూటివ్ అని ఉంది మాకు ఒక కమిటీ ఆ కమిటీలో ఏంటంటే సపోజు మీరు మేనేజర్గా ఉన్నారు రేపు డైరెక్టర్గా కావాలనుకుంటున్నారు వాట్ కైండ్ ఆఫ్ హెల్ప్ యూ నీడ్ హౌ యూ కెన్ మెంటర్ మీన్స్ అదర్ ఉమెన్ కామ్ అండ్ మెంటర్ యూస్ బేస్డ్ ఆన్ యువర్ రోల్ అండ్ ఎనీథింగ్ యూ కెన్ ఫైండ్ ఎల్స్ బీ ఎల్స్ మెంటర్ మెంటీ అంటాం కదా ఆ మోడల్ అదొకటి ఆ కార్యక్రమం కూడా ఉంది మన దానిలో అలానే ఉమెన్ బుక్ క్లబ్స్ ఉన్నాయి ఫస్ట్ వీ హ్యావ్ లాంచ్డ్ బుక్ క్లబ్ ఆల్సో అందరూ కలిసి చదివి దాన్ని అనాలసిస్ చేసి ముందుకు వెళ్ళడం అనేది కూడా చాలా మంచి మార్గము అదొకటి యువతని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో కూడా మనం ఒక కార్యక్రమం స్టార్ట్ చేసాము ఎక్కడైనా సరే మీకు కాలేజెస్కి వెళ్ళిన తర్వాత ఇంటర్న్షిప్స్ అనేవి ఉంటాయి కానీ మేము చేసిన మొదటి ప్రయత్నము ఈ సంవత్సరం లా ఇరవై ఇరవై మూడులో ఒక వంద మంది హై స్కూల్ విద్యార్థులకి మనము ఇంటర్న్షిప్ స్టూడెంట్స్కి అవును ఓకే అమెరికాలో ఇంకొకటి ముఖ్యమైనది ఏంటంటే ప్రతి స్టూడెంట్ కూడా హై స్కూల్ కంప్లీట్ చేయాలంటే మినిమం ఇన్ని నెంబర్ ఆఫ్ అవర్స్ అనేది వాలంటీర్ చేయాలి ఆ కార్యక్రమము ఇండియాలో కూడా చేయమని మేము అందరికి చెప్తా ఉన్నాం టీచర్స్కి అందరికి కూడా ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచే వాళ్ళకి కొంత నేర్పితే వాలంటీరింగ్ అనేది పెద్దయిన తర్వాత వాళ్ళకి సమాజానికి ఏం చేయగలము అన్నది వాళ్ళకి ఆలోచన అనేది పుడుతుందనేది మా ఆశ కానీ చాలా మంచి కాన్సెప్ట్ కదా సార్ అది చేయగలిగితే నిజంగానే చాలా చేంజెస్ ఉంటాయి వాళ్ళు పెద్ద సరికి యా మనమే మన ఇంట్లో మనం కొన్ని పనులు చేసినా కానీ వాళ్ళు వాలంటీర్ చేసినట్లే ఈ రోజున అవును ఆ కార్యక్రమంలో భాగంగా ఇరవై ఇరవై మూడులో మేము ఇంకొక రెండు ఇనిషియేటివ్ స్టార్ట్ చేసాం అండి ఆ రెండు వచ్చి ఒకటి పుస్తక మిత్ర మీన్ ఇంగ్లీష్లో అయితే బుక్ ఫ్రెండ్ అంటాం కదా పుస్తక మిత్ర ఇస్ దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే హౌ టు మనము పుస్తకాలని లైబ్రరీలో బంధించి పిల్లలందరినీ అక్కడికి వచ్చి చదువుకోమటం కన్నా పుస్తకాలని పిల్లల దగ్గరికి తీసుకెళ్ళటం అనే మోడల్లో స్టార్ట్ చేసామన్నమాట దీనిలో భాగంగా ఎలిమెంటరీ స్కూల్స్ కి హై స్కూల్స్ కి మనము పుస్తకాలు ఇస్తామన్నమాట ఆ పుస్తకాల్లో స్టోరీ బుక్స్ ఉంటాయి నాలెడ్జ్ రిలేటెడ్ బుక్స్ ఉంటాయి సైన్స్ అండ్ టెక్నాలజీ ఆటోబయోగ్రఫీ బుక్స్ ఇలా ఉంటాయి వాళ్ళ వయసుకు తగ్గట్లు ఉంటాయి ఈ బుక్స్ అన్ని ఆ బుక్స్ని మనం ఆ స్కూల్కి ఇచ్చినప్పుడు ఆ స్కూల్ ప్రతి క్లాస్ రూమ్ లోపల ఒక దండెంలాగా మనకు తెలుసు కదా బట్టలు ఆరేయటానికి ఒక దండెం కడతాం అలానే ఈ బుక్స్ని ఆ దండెంలాగా వాటి మీద వేలాడదీయమని మేము చెప్తాం అనమాట ప్రతి క్లాస్ లో విద్యార్థి ఎప్పుడు చదవాలనుకుంటే అప్పుడు ఒక పుస్తకం తీసి చదువుకోవచ్చు ఒకవేళ పుస్తకాలు చిరిగిపోయినాయి అనుకోండి మా ఆర్గనైజేషన్ వాళ్ళకి మరలా బుక్స్ ఇస్తుంది కొత్తవి అంటే ఇది కంప్లీట్ గా డిఫరెంట్ కాన్సెప్ట్ సార్ అంటే ఎవరికి వచ్చింది అసలు ఈ థాట్ ఈ థాట్ నేను నా ఐఐటి ఫ్రెండ్ ఇంకొక అతను మేమిద్దరం పది సంవత్సరాల క్రితం ఫేస్బుక్ లో డిస్కషన్ చేస్తూ ఉన్నాం అనమాట ఆ టైంలో తను తీసుకొచ్చినప్పుడు నేను అన్నా నాకు కూడా ఇదే థాట్ ఉంది లెట్ అస్ డూ ఇట్ టుగెదర్ అని అన్నాము ఓకే కానీ ఇది ఇప్పుడు ఇంప్లిమెంట్ అయిందా నూట యాభై స్కూల్ లాంచ్ చేసామండి ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్ ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్ అంటే తెలుసు కదా అక్కడికి వెళ్ళినప్పుడు నేను గమనించింది ఏంటంటే నేను ప్రతి స్కూల్కి వెళ్ళినప్పుడు ఒకటి అడుగుతా అనమాట విద్యార్థుని ఆ మీ దగ్గర మొబైల్ ఫోన్ ఎంత మందికి ఉందని ఒక క్వశ్చన్ రెండు మీ దగ్గర లేకపోతే ఇంట్లో ఉందా లేదా అని మీ మనందరికీ తెలుసు మన మెట్రోపాలిటన్ ఏరియా టియర్ టూ టౌన్స్ లో మున్సిపాలిటీస్ లో నైన్టీ ఫైవ్ పర్సెంట్ చేయత్తేస్తారు అదే ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్ మనందరికీ షాకింగ్ న్యూస్ ఏంటంటే యాభై శాతం మంది అసలు ఫోన్ కూడా చూసి చూడలేదు ఓకే ఇప్పటికీ అలా ఉన్నారా సార్ ఫోన్ కూడా చూడని వాళ్ళు చూడని వాళ్ళు అంటే అట్లీస్ట్ ఆ స్క్రీన్ డిజిటల్ స్క్రీన్ ఉండి చూడని వాళ్ళు ఇంకా ఉన్నారు ఓకే అది నాకు చాలా బాధ కలిగించింది అంటే కానీ ఇది కూడా ఒకందుకు మంచిదేమో వాళ్ళందరూ ఇంకా చాలా ప్రెస్టైన్గా ఉన్నారు వాళ్ళ థాట్ ప్రాసెస్ కానీ వాళ్ళు కానీ ఒక్కొక్కసారి వాళ్ళు పెరిగే నేచర్లో ఇదంతా మా ముఖ్య ఉద్దేశం మంది మమ్మల్ని అడిగారు డిజిటల్ లైబ్రరీస్ ఇవ్వచ్చు కదా ఎందుకు ఇలా చేస్తారు అదైతే ఒకసారి డిజిటల్లో పెడితే సరిపోద్దు అందరికి యాక్సెస్ ఇవ్వచ్చు ఏమో అది నేను పుట్టి పెరిగినప్పుడు నాకు ఒక పుస్తకం కూడా అవైలబుల్ లేకపోవటం వలన అలానే అందరికీ అలా అనిపించు పుస్తకం అనేది టచ్ చేయాలి ఆ టచ్ చేసినప్పుడు దానిలో ఉన్న ఆనందము ఆస్వాదన మనము మనం రోజున ఎంతో మీడియాను కన్జ్యూమ్ చేస్తుంటాం యూట్యూబ్ కావచ్చు ఇన్స్టాగ్రామ్ కావచ్చు ఫేస్బుక్ కావచ్చు ఒకరోజు కన్ వాళ్ళు డెవలప్ చేసే కంటెంట్ని మన జన్మ సరిపోద్దు చూడటానికి ఒకరోజు చేసేదానికి అలాంటిది ఒక పుస్తకం ఉందనుకోండి మంచి పుస్తకాలు ఎప్పుడు మంచే చెప్తాయి కానీ చెడు ఒక్కటి కూడా చెప్పదు కానీ మీడియా అలా కాదు కదా దానిలో దానిలో అంతా ఉంటుంది మనకి ఏం కావాలనేది నేర్చుకోవటానికి మన పిల్లలు ఆ తగ్గవాళ్ళు కాదు అందుకే ఆ ఉద్దేశంలో భాగంగానే మనం ఏమి ఇవ్వగలమని ఇది ఈ చిన్న ప్రయత్నం నిజంగా సార్ ఇది చిన్న ప్రయత్నమే కానీ పెద్ద కాన్సెప్ట్ ఎందుకంటే మీరు అన్నట్టు సోషల్ మీడియా త్రూ వెళ్ళారు అంటే అక్కడ ఏ నోటిఫికేషన్స్ వస్తాయో పిల్లలు దేనికి అట్రాక్ట్ అవుతారు చాలా మందికి తెలియదు బికాస్ ఆఫ్ ద ఏజ్ కానీ ఇక్కడ ఒక పుస్తకం అనేది ఇస్తే పిల్లలకి ఒక మంచి గిఫ్ట్ ఇచ్చినట్లు మనం వాళ్ళు ఒక బుక్ ద్వారా ఎంతో నాలెడ్జ్ గెయిన్ చేసుకోవచ్చు బట్ ఇట్ ఈస్ వండర్ఫుల్ కాన్సెప్ట్ సార్ ఆ భాగంగానే మనం టీచర్లందరికి చెప్తాం అనమాట ఉపాధ్యాయులకి వాళ్ళందరికీ కూడా మేము చెప్పింది ఏంటంటే పుస్తకం పోయినా పర్వాలేదు మనం పుస్తకాన్ని ఇద్దాం ఇంకొకటి ఓ పుస్తకం దొంగిలించినా పర్వాలేదు ఇంకొక పుస్తకాన్ని ఇద్దాం ఒక పుస్తకం ఒకళ్ళు దొంగి ఎందుకు దొంగిలిస్తారు చెప్పండి మీరు ఎందుకు వాళ్ళు చదువుకోవడానికే కదా అంతే కదా ఎంతో ప్యాషన్ లవ్ లేని ఒక పుస్తకాన్ని మనం దొంగిలించాలి అలాంటప్పుడు మనం ఒక పుస్తకం పోయినా కానీ ఆ పుస్తకాన్ని రీప్లేస్ చేయటం ఈజీ కదా ఆ మార్గంలో స్టార్ట్ అయింది అది కానీ నేను ఒక ముగ్గురిని మీ ద్వారా థ్యాంక్స్ చెప్పదలుచుకున్నాను దానికి నాకు సహాయపడిన వాళ్ళు డాక్టర్ సిఏ ప్రసాద్ గారు ఓకే సురేష్ కొసరాజు గారు ఆఫ్ మంచి పుస్తకం విజ్ఞాన ప్రచురణులు జి మాలియాద్రి గారు ఈ ముగ్గురు ముందుకొచ్చి వాళ్ళ నాలెడ్జ్ని అంతా రంగరించి సేకరించి ఈ పుస్తకాలన్నీ మనకి ఐడెంటిఫై చేసి పెట్టారనమాట ఎలిమెంటరీ స్కూల్స్కి ఏ బుక్స్ కావాలి హై స్కూల్స్కి ఏ బుక్స్ కావాలి ఈ ముగ్గురు కూడా చాలా వయసులో వృద్ధులేమో కానీ మనసులో చదువులో మాత్రము చాలా యువకులు అనమాట అంత డెబ్బై రెండు సంవత్సరాలున్న సీఏ ప్రసాద్ గారు చిన్నపిల్లోళ్ళ పరిగెడుతూ ఉంటాడు ఆయన ఆ స్కూల్ వాతావరణంలో ఉంటే ఆ విద్యార్థుల్లో మీరు చూసే ఉత్సాహం ఉత్సాహము ఉత్సుకత ఎంత అంటే చెప్పలేము ఆయనతో నేను ప్రయాణం చేసి ఈ పుస్తక ఇదే లైబ్రరీ లాంచెస్ చేసినప్పుడు ఐ సా ఎన్ అమేజింగ్ ఇన్స్పిరేషన్ అమాంగ్ ద కిడ్స్ అనమాట కానీ నిజంగా చాలా అంటే మీరు చేసేవన్నీ ఒకెత్తు ఈ పుస్తకం అనేది ఈ కాన్సెప్ట్ అనేది ఒక ఎత్తు అది ఎందుకంటే ఎప్పుడైతే ఒక ఐడియా మంచిగా ఉంటుందో మన దాతలు కూడా మనకి చాలా సహాయం చేస్తారు దానిలో భాగంగానే మేము ఎప్పుడైతే ఈ పుస్తక మిత్రాన్ని లాంచ్ చేసామో మనందరం ఆశ్చర్యపోవచ్చు ఇరవై నిమిషాల్లో ఒక కోటి రూపాయలు రైజ్ చేశాం ఇరవై నిమిషాల్లో కోటి రూపాయలు డొనేషన్స్ సార్ ఇక్కడ నాకు ఒక చిన్న డౌట్ మేబీ నాకు క్యూరియాసిటీ అనుకున్నాము జనరల్గా ఒక మంచి పని అనేది స్టార్ట్ చేసినప్పుడు ఆ పనిని అడ్డుకోవడానికి ఎంతోమంది ఉంటారు అది హ్యూమన్ నేచర్ కానీ అమెరికా లాంటి ఒక అగ్రరాజ్యంలో ఎంతోమంది డబ్బులు సంపాదించుకోవడానికే వస్తారు చాలా వరకు అలాంటి కంట్రీకి మీరు వెళ్ళి ఇలాంటి సేవలు మొదలుపెట్టినప్పుడు మీకు ఎటువంటి ఆటంకాలు ఎదురవ్వలేదా ఆటంకాలు లేవండి ఒక విధంగా చెప్పాలంటే అగ్రరాజ్యాల్లో ఉన్న మనందరం కూడా ఎక్కడెక్కడ నుంచో వచ్చి ఉంటాం అందరికీ కూడా మాతృభూమికి ఏం సేవ చేయాలనేది మాత్రం అందరికీ ఉంటుంది దానిలో భాగంగానే వాళ్ళకి తోచినంత మనకి సహాయం చేసినా కానీ చాలు కదా అందరూ లైక్ మైండెడ్ ఉంటారు అనుకోలేం కదా సార్ అనుకోలేకపోయినా కానీ మీ ఫ్రెండ్ సర్కిల్లో మాత్రం మొత్తం అందరూ కూడా మీలానే ఆలోచించే వాళ్ళు ఉన్నారా ఐ థింక్ మా ఈ ఎన్ఆర్ఐ వాసవి అసోసియేషన్లో మాత్రం చాలా మంది లైక్ మైండెడ్ ఉన్నారు దాతలు ఎంత బిలీవ్ చేస్తారంటే ఒక్కటేనండి దీనికి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఏదైనా సరే మనం నెక్ నమ్మకం కుదిరించాలి మనం చేసే సేవ పైన మనం ఇచ్చే రిజల్ట్ పైన నమ్మకం కుదిరిచామనుకోండి ఎవరైనా కానీ వాళ్ళకు తోచిన సహాయం అలానే చేస్తారు దీనికి ఒక మచ్చుకగా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను కోవిడ్ సమయంలో మనము మూడు వందల ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పంపించాము ఇండియాకి మీ అందరికి తెలుసు కోవిడ్ ఎంత విద్రుతంగా ఉంది అప్పుడు ఏమవుతుంది ఇవన్నీ చూస్తే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ చాలా అవసరం ఉంది మనకి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ అంటే ఏంటో తెలియదు అంతకు ముందు అందరూ ఆక్సిజన్ సిలిండర్స్ పైన ఆధారపడేవాళ్ళు అది ఒకసారి వాడితే మళ్ళీ జనరేట్ అవ్వదు ఇదే కాన్సన్ట్రేటర్ అయితే వాటర్ పోసేసి మెషిన్ ఆన్ చేస్తే జనరేట్ అవుతుంది ఆక్సిజన్ దాన్ని మనం వాడుకోవచ్చు చెప్పేదాకా నాకు కూడా తెలియదు అని క్యూరియస్ గా ఎదురు చూస్తున్నాను అది మనకి లంగ్స్ అంత ఎఫెక్ట్ అయినాయి కదా అలాంటప్పుడు ఇవి పంపించి మేము వాటిని బ్యాంక్స్ లాగా రన్ చేసాం ఇక్కడ ఎవరికైతే కోవిడ్ ఉందో వాళ్ళు కొన్నాళ్ళు వాడుకొని వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళది అయిపోయిన తర్వాత ఇంకొక పేషెంట్కి ఇంకొకరి నుంచి ఇంకొక పేషెంట్కి ఆ విధంగా వాటితో పాటు మేము వివిధ సహాయ సహకార కార్యక్రమాలు చేసాము కొన్ని చోట్ల రే రేషన్ కిట్స్ ఇచ్చాము కొన్ని విలేజెస్లో ఎందుకంటే అందరికీ వేతనాలు లేవు ఎక్కడోళ్ళు అక్కడ లాక్ అయిపోయి ఉన్నారు వాళ్ళకి భోజనాలు అవన్నీ కల్పించాలి కదా ఆ విధంగా మేము సహాయం చేసాం కొన్ని చోట్ల ఫేస్ మాస్క్ ఫేస్ షీల్డ్స్ ఇచ్చాము ఈవెన్ అమెరికాలో కూడా మేము అక్కడ వాళ్ళకు కూడా హెల్ప్ చేసాం ఎలా అంటే కమ్యూనిటీ సూయింగ్ అంటారు ఐడియా ఉందా క్రౌడ్ సూయింగ్ లాగా అనమాట మనం క్లాత్ కొనేసి అందరు ఇళ్ళకెళ్ళి ఆ క్లాత్ని ఇచ్చేవాళ్ళం అనమాట వాళ్ళు ఫేస్ మాస్కులు స్టిచ్ చేసి మనకిస్తే వాటిని తీసుకెళ్ళి హాస్పిటల్స్లో నర్స్ క్లినిక్స్లో డొనేట్ చేశాం ఓ ఇంకొకటి వచ్చేసి అందరికీ కూడా వాళ్ళ పేరెంట్స్ని అడిగి వాళ్ళు త్రీ ప్రింటర్స్ కొన్నారనమాట ఆ త్రీ డి ప్రింటర్స్ కొన్న తర్వాత వాటిని ఫేస్ షీల్డ్స్ లాగా వాళ్ళు డిజైన్ చేసి ఆ డిజైన్ వాళ్ళకి ఇస్తే ఇంట్లో వాటిని ప్రింట్ చేసేసి ప్లాస్టిక్ షీట్ తడిగి వాటిని డాక్టర్స్కి ఇచ్చారు అవి ఫేస్ షీల్డ్స్ అయినాయి మొ ఎప్పుడైతే ఉధృతంగా ఉందో ఆ టైంలో ఈ ఎక్విప్మెంట్ అంతా లేదు అలాంటప్పుడు మనం చేసిన ఈ వితరణ కార్యక్రమాలు చాలా ఉపయోగపడ్డాయి అందరికీ అసలు ఎంత గ్రేట్ సార్ మీరు అంటే ఒక మా ఒక క్లాత్ తీసుకొని ఇచ్చి మాస్కులు తీసుకురావాలని ఫేస్ షీల్డ్స్ తెప్పించాలని చెప్పేసి ఇంత మంచి మంచి ఐడియాస్ జనరల్గా పొలిటీషియన్స్కి వస్తూ ఉంటాయేమో వాళ్ళకి కూడా రావు ఎవరో ఒకరు చెప్తే గానీ ఇలాంటివి తెలుసుకుంటారు బట్ ఏదో ఒకటి చెయ్యాలి ఏదో ఒకటి ఎవరికైనా ఏదో ఒక హెల్ప్ చేయాలి అన్న ఉద్దేశంతో మీకు ఇంత మంచి మంచి ఐడియాస్ వచ్చేవేమో ఆ నమ్మకం ఇందాక మాట్లాడుతున్నాం కదా ఆ నమ్మకం తోటి మాకు ఒక్క వాట్సాప్ మెసేజ్ తోటి మేము ఒక వన్ మిలియన్ డాలర్ ఎండోమెంట్ క్రియేట్ చేద్దాం అనుకున్నాం ఎండోమెంట్ అంటే ఒక నిధిలాగా క్రియేట్ చేస్తే దానికో విద్య కోసం ఓకే ఒక మిలియన్ డాలర్స్ ఇరవై మంది దాతల నుంచి యాభై వేల డాలర్లు ఐదు సంవత్సరాలు ఇచ్చేటట్లు ఒక మిలియన్ డాలర్ ఫండ్ ప్రిపేర్ చేద్దాం అనుకున్నాం ఓకే ఆరుగురు దాతల కోసం మాకు సంవత్సరం పట్టింది ఈ కోవిడ్ కార్యక్రమాలు చేసినప్పుడు ఇవంతా చూసి ఒక వాట్సాప్ మెసేజ్ ద్వారా మేము ఫస్ట్ మీటింగ్ అయిన తర్వాత ఆ ఆరుగురు దాతలతోటి ఒక వాట్సాప్ మెసేజ్ తోటి పది రోజుల్లో ముప్పై రెండు మంది దాతలు బయటకు వచ్చారు అంటే మనం ఒక మిలియన్ డాలర్లు అనుకున్నది రెండు మిలియన్ డాలర్లు రేజ్ చేశాం ఇప్పుడు ఆల్రెడీ వన్ పాయింట్ సిక్స్ ఆర్ సెవెన్ మిలియన్ డాలర్స్ ఆల్రెడీ ఇన్ ద బ్యాంక్ అనమాట దట్ ఈస్ ద ట్రస్ట్ వీ బిల్ట్ ఎన్ఆర్ఐవిఏ ఇంత సేవ చేస్తుంది ఇంతమందికి ఇన్స్పిరేషన్గా నిలుస్తుంది కానీ ఎన్ఆర్ఐవిఏకి సరైన గుర్తింపు ఎందుకు రాలేదు సార్ గుర్తింపు రాలేదన్నది అనే కన్నా కానీ గుర్తింపు కోసం మేము ఎందుకంటే ఎన్నో తెలుగు అసోసియేషన్స్ ఉన్నాయి అమెరికాలో వాటన్నిటికీ వచ్చిన అంటే అవి కూడా సేవలు చేస్తున్నాయి కాకపోతే కంపేర్ టు దట్ మీవి ఇంకా డిఫరెంట్గా ఉన్నాయి కాన్సెప్ట్స్ ఎందుకంటే ఇప్పుడు ఎవరికి ఎంత అవసరమో ఏది అవసరమో అది మీరు చేస్తున్నారు కదా కానీ డెఫినెట్గా ఇలాంటి వాటి గురించి ఎంతోమంది మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఎందుకంటే నలుగురికి తెలిస్తే ఇంకా ఇంకా మీకు సేవ చేసే అవకాశం దొక్కుతుంది అండ్ జనాలకు కూడా తీసుకునే ఇది ఉంటుంది కానీ గుర్తింపు కోసం మీరు ఎదురు చూడకపోయినా జస్ట్ అసలు గుర్తింపు ఎందుకు రాలేదు అని అనుకుంటున్నారు నేను చెప్పాను కదండి మేము ఎప్పుడు కూడా మీడియా ముందుకు వచ్చి మీడియాతో మాట్లాడి ఇంటర్వ్యూలు అలాంటివి ఎప్పుడు ప్రయత్నించలేదు ఈ రోజును కూడా కార్తీక్ గారు అడిగితే సరే అన్నాను నేను సో ఫస్ట్ ఇంటర్వ్యూ ఆ అదృష్టం నాకే దక్కింది ఎందుకంటే ఎంతో మంది సెలబ్రిటీస్ తో ఇంటర్వ్యూస్ చేయడం అనేది ఒక ఎత్తు అయితే ఇలాంటి గొప్ప వాళ్ళతో ఇంటర్వ్యూస్ చేయడం అనేది నిజంగా అదొక అదృష్టంలానే మేము తీసుకుంటున్నాము సో చెప్పండి సార్ రియల్లీ ఆర్ వెరీ హ్యాపీ ఎందుకంటే మీలాంటి వాళ్ళని ఇంటర్వ్యూస్ చేయడం అనేది అది ఒక రకమైన మాకు కూడా ఒక గుర్తింపు అనమాట థ్యాంక్ యూ బట్ యు నో వెన్ వి ఆర్ సర్వింగ్ నీడీ ఆర్ బ్లైండ్ ఫోల్డెడ్ వి జస్ట్ వాంట్ టు మేక్ షూర్ మనం ఎప్పుడు కూడా ఒకటే నాకు మేము ఎప్పుడు ఒకటి గుర్తుంచుకుంటాం అనమాట అవతలతను ఒక సహాయం కోసం వచ్చినప్పుడు అంటే సపోజ్ సిక్ రిలీజన్లో ఒకటి ఉంటుందన్నమాట మనము అన్నదానం చేస్తున్నాం అనుకోండి ఎందరో లైన్లో ఉంటారు వచ్చిన ఫస్ట్ పర్సన్ మరలా పదిహేనో పర్సన్ కింద మళ్ళీ రిపీట్ అనుకోండి మరలా ఇంకొకసారి కూడా వచ్చాడు అనుకోండి ఇతనే మూడు సార్లు వస్తున్నాడు మన భోజనం అంతా అయిపోతుంది మనం ఇంకా మిగిలిన నుండి చాలా మంది ఉన్నారు కదా అన్నది అనుకుంటాం మనం సహజంగా మన కంటితో చూస్తే వాళ్ళు చెప్తాం ఎన్నిసార్లు వస్తావు నువ్వే వస్తున్నావు కదా అని కానీ నాకు నచ్చింది సిక్ ఇది ఏందో ఆ కథను చెప్పాడు అనమాట నాకు మనం ఎప్పుడైతే దానం చేస్తున్నామో కళ్ళు మూసుకో అక్కడ ఎవరున్నదో ఆలోచించొద్దు ఈ స్థూపో ఓకే అతను అక్కడికి వచ్చాడంటే అతను ఏ కారణంతో వచ్చాడో మనకు తెలియదు అతని అవసరం ఏంటో మనకు తెలియదు ఆయనకి వికలాంగులైన తల్లిదండ్రులు ఉన్నారా వికలాంగులైన అన్నలు ఉన్నారా కథలు లేని వేరే వాళ్ళు ఉన్నారా వాళ్ళకి అసలు వారం రోజుల వరకు ఫుడ్ దొరకదా ఇలాంటి ఎన్నో రీజన్స్ ఉండొచ్చు అది చెప్పిన తర్వాత నాకు నిజంగానే అనిపించింది అనమాట మనం చేసే సహాయం ఎప్పుడైనా సరే ఏమి ఆశించకుండా చేసినప్పుడు ఫలితం చాలా మంచిగా ఉంటుంది ఆశిస్తూ చేస్తూ పోతున్నాం అనుకోండి వి మే ఫీల్ హ్యాపీ అట్ దట్ టైమ్ బట్ ఇన్ ద ఎండ్ ద రిజల్ట్ మే నాట్ బి ద సేమ్ ఆ ఆశయంతో మొదలైన ఈ ఎన్ఆర్ఐ వాసవి అసోసియేషన్ చేసే సేవా కార్యక్ర కార్యక్రమాలు ఏవైనా కానీ మేము అదే ఉద్దేశంతో ముందుకు సాగుతూ ఉంటాం అనమాట అది ఇది కానీ గోశాలస్ కానీ ఇప్పుడు యూనో సేవింగ్ హౌస్ ఇస్ అనదర్ ఇనిషియేటివ్ వి ప్రౌడ్లీ డు ఆల్సో डेफिनेटली సర్ ఇట్ ఇస్ రియల్లీ వెరీ నైస్ కాన్సెప్ట్ కదా అండ్ ఈ విషయంలో మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎంత వరకు ఉంటుంది దానికి నేను మా వైఫ్ ఉమాకి ధన్యవాదాలు చెప్పుకోవాలి ఎందుకంటే తన సహాయం లేకుండా మేమేం చేయలేము ఎందుకంటే నా ప్రైమరీ జాబు ఎన్ఆర్ఐవిఏ టేక్స్ మీ క్లోజ్ టు సిక్స్టీన్ అవర్స్ ఆఫ్ మై టైం అంటే ఇంకా రిమైనింగ్ ఎయిట్ అవర్స్ అంటే మీకు తెలుసు కదా మన నిద్రపోయే టైమ్ ఉమా గారి టాపిక్ వచ్చింది కాబట్టి విత్ యోర్ పర్మిషన్ ఐ ఆస్క్ యూ వన్ థింగ్ ఎస్ ఒక టూ బైట్స్ నాకు మ్యామ్ దగ్గర నుంచి కావాలి ప్లీజ్ సో ఉమాగారు మనతో ఉన్నారు ఇప్పుడు ఇప్పటి వరకు సార్ మనతో మాట్లాడారు కదా అండ్ సార్ ఇంత సాధించడానికి డెఫినెట్గా ప్రతి మగాడి విజయం వెనకాల ఒక ఆడది ఉంటుంది అని చెప్పేసి అంటారు సో మన శ్రీనివాస్ గారు విజయం వెనకాల ఉమాగారు డెఫినెట్గా ఉన్నారు అని ఆయనే చెప్పకనే చెప్పారు ఒకసారి ఉమాగారితో కూడా మాట్లాడదాము హాయ్ ఉమాగారు కొంచెం ఎన్నో టెన్స్గా ఫీల్ అవుతున్నారా కొద్దిగా ఓకే ఉమా గారు మీరు చెప్పండి అండ్ శ్రీనివాస్ గారు డూయింగ్ బెస్ట్ మీకు ఎలా అనిపిస్తుంది మీ హస్బెండ్ ఇంత గొప్ప పని చేయడం చాలా ప్రౌడ్గా ఉందండి టు సర్వ్ ద కమ్యూనిటీ సిన్స్ అంటే జనరల్గా డబ్బులు ఉన్న వాళ్ళు ఎంతో కొంత ఏదో ఒక హెల్ప్ చేయడం అనేది కామన్ కానీ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఒక పర్సన్ కష్టపడి చదువుకొని టోటల్గా ఫైవ్ కిడ్స్ వాళ్ళు ఎంతో అడ్జస్ట్మెంట్లో బ్రతుకుంటారు సో సార్ ఒకసారి ఒక సందర్భంలో చెప్పారు చెప్పులు కూడా లేకుండా వెళ్ళి నేను స్కూలింగ్ చేశాను అని చెప్పేసి అలాంటి పరిస్థితులు చూసిన ఒక పర్సన్ అమెరికా వరకు వెళ్ళడం అనేది చాలా పెద్ద విషయం వెళ్ళి ఇక్కడ ఎంతో మందికి ఆయన హెల్ప్ చేస్తున్నారు ఎన్నో 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 సేవలు ఒకటి రెండు అని చెప్పడానికి లేదు ఇలాంటివన్నీ చూసినప్పుడు నా భర్త ఇంత గొప్పవాడని చెప్పి మీకు అనిపిస్తూ ఉంటుంది తప్పకుండా అనిపిస్తుంది అండి యాక్చువల్గా చేసినప్పటికంటే అంటే చేసిన అందుకున్న వాళ్ళు వచ్చి మాకు చెప్తుంటే చాలా సంతోషంగా ఉంటది ఇంకా ఇంకా చేయాలనిపిస్తుంటది అలాంటి తీసుకున్న వచ్చి చెప్తూ అంటే కొన్ని ప్రోగ్రామ్స్ కి నేను వెళ్తుంటాను కదా వెళ్తున్నప్పుడు వాళ్ళు వచ్చి చెప్తున్నప్పుడు నిజంగా లిటరల్లీగా ఒక్కొక్కసారి టీయర్స్ వచ్చేస్తాయి కలదమ్మటి నీళ్ళు వచ్చేస్తాయి ఏంటంటే మనకి ఇట్లాంటి అవకాశాలు ఎక్కువసార్లు రావు వచ్చినా గాని కొంతమంది చేయలేరు కొంతమందికి ఎలా చేయాలో కూడా తెలియదు. ఇది కరెక్ట్ వర్డ్ ఎలా చేయాలి అని తెలియక ఏమి చేయని వాళ్ళు ఎంతమంది ఉన్నారు అంటే నేనే ఎగ్జాంపుల్ నాకు ఫస్ట్ లో ఎలా చేయాలి కానీ ఎలా చేయాలో తెలియదు దానికి ఒక ప్లాట్ఫామ్ కావాలి. సో అది ఎన్ఆర్ఐవీ ద్వారా మాకు అంటే లభించింది. హౌ మెనీ కిడ్స్ అండి? మాకిద్దరు అబ్బాయిలు అండి. ఓకే. పెద్దవాడు ఎంఈ చేస్తున్నాడు. ఓకే. ఏంటండి? ఎండి. ఆ మెడిసిన్ చేస్తున్నాడు. రెండో వాడు మానే కాలేజ్ జాయిన్ జనరల్ గా రైస్ యుఎస్ లో మామూలుగానే తింటారా అంటే లేకపోతే మీకనే ఏమన్నా డైట్ లేకపోతే అలాగే ఉండడం కోసం ఏమన్నా వాడుతుంటారా లేదండి ఇక్కడ ఇండియాలో సంతూర్ సంతూర్ అని ఒక యాడ్ వస్తుంది సో సంతూర్ మమ్ సంతూర్ డాడ్ అలా కనబడుతున్నారు మీరు జనరల్ గా పిల్లలు ఉంటారని తెలుసు కాకపోతే మేబీ స్కూలింగ్ కిడ్స్ ఏమో అనుకున్నాను ఏంటండి మరి మెడిసిన్లు ఎప్పుడు అంటే ఇదంతా బ్లెస్సింగ్ అనుకోవచ్చా మీరు ఇంత హ్యాపీగా ఉండడానికి కూడా ఎంతో మందికి హెల్ప్ చేసిన బ్లెస్సింగ్ ఆ హ్యాపీనెస్ లోపల ఉండడం వల్ల ఆ హ్యాపీనెస్ ఇలా గ్లోయింగ్ కనబడుతుంది అనుకోవచ్చా డెఫినెట్లీ అంటే ఇన్నర్ పీస్ ఇన్నర్ హ్యాపీనెస్ ఆల్వేస్ షోస్ అవుట్ రైట్ అండి దట్ గివ్స్ లాట్ ఆఫ్ ఎనర్జీ ఈచ్ సేవ నేనైతే ఎన్ని ప్రోగ్రామ్స్కి వెళ్ళిన మార్నింగ్ సిక్స్ నుంచి స్టార్ట్ చేసాము భరత్ సేవలో అర్ధరాత్రి దాటి వన్ ఓ క్లాక్ వరకు మేము తిరుగుతున్నా కానీ నాకు ఆ ఆప్యాయత ప్రేమ ఆ రిసెప్షన్ ఇవన్నీ చూస్తే మాట్లాడేటప్పుడు మనము ఆ సేవా కార్యక్రమాలు చేసేటప్పుడు నాకు అసలు ఆకలి కూడా తెలియదు ఆ టైంలో తెలుస్తుంది ఆ సేవతోనే కడుపు నింపేసుకుంటున్నారు కదా అంటే నేను అంటే నేను లైవ్ ఎగ్జాంపుల్ ఒక్కొక్కసారి ఇలాంటి టూర్స్ వెళ్ళేసి వచ్చిన తర్వాత చాలా టైర్డ్ అయిపోతారు యూజువల్ గా అన్ని తిరిగేసి వచ్చి బట్ ఆయనకి ఇంకా ఎంత ఎనర్జీ ఉంటుంది అంటే పడుకోరు అంటే ఆ హ్యాపీనెస్ తోటి హీ స్టిల్ ఫీల్స్ సో ఎనర్జెటిక్ పడుకోకుండా మళ్ళీ నెక్స్ట్ డే ఏముంది అవన్నీ చూసుకుంటూ ఓన్లీ హార్డ్లీ టూ త్రీ అవర్స్ పడుకుంటారు నేను అదే అడతాను ఎంత ఎనర్జీ నీకు ఎలా వస్తుంది అంటే ఐ డోంట్ నో మేబీ ఐ బలమైన ఆహారం తీసుకుంటే మాత్రమే ఎనర్జీ వస్తుందేమో ప్రాపర్ గా జిమ్ కి వెళ్తే మాత్రమే ఎనర్జీ వస్తుందేమో అనుకుంటాము కానీ మనసు సంతోషంగా ఉన్నప్పుడు ఎనర్జీ అనేది ఆటోమేటిక్ ఎగ్జాంపుల్ మనం మెడిటేషన్స్ ఇవన్నీ చేస్తాము ఎందుకంటే మనం హ్యాపీగా ఉండాలి అది అని బట్ దిస్ ఈస్ మెడిటేషన్ దట్ ఫర్ మెడిటేషన్ మెడిటేషన్ కెన్ బి డన్ ఇన్ సో వేస్ మనం ఉంటాం కదా అనేది రకరకాలుగా చేయొచ్చు అని చెప్తున్నారు కానీ సార్ మెడిటేషన్ కంప్లీట్ గా ఆయన చేసే సేవలో ఉంది అని చెప్పి సార్ చెప్తున్నారు అండ్ రీసెంట్ గా భద్రాచలం కి కూడా ఏదో సంథింగ్ ఇచ్చారు అని చెప్పేసి విన్నాము అవునండి అది ప్రౌడ్ ఆపర్చునిటీ మేము అనుకునేదైతే మాత్రము భద్రాచల సీతారామస్వామి మాకు ఇచ్చిన అవకాశం అది ఎందుకంటే భక్త రామదాస్ గారు మూడు వందల అరవై సంవత్సరాల క్రితము పైన క్రితము ఉన్ ఇచ్చిన మూడు వాహనాలని వాళ్ళు ఇన్ని సంవత్సరాలు వాడుతూ అవి శిథిలా అవస్థలో ఉంటే వాళ్ళు మా కన్వెన్షన్కి వచ్చారు సిక్స్త్ గ్లోగల్ కన్వెన్షన్ చికాగోకి వచ్చినప్పుడు మాకు ఇలా ఉత్సవ వాహనాలు కావాలని అన్నారు ఇరవై నిమిషాల్లో మా దాతలందరూ ముందుకు వచ్చేసి ప్లెడ్జ్ చేశారు ఆ ప్లెడ్జ్ చేసింది జూలైలో చేస్తే మనము ఫిబ్రవరి కల్లా ఫండ్ రైజింగ్ వాటి మ్యానుఫ్యాక్చరింగ్ దాని ప్రాణ అంతా కూడా కంప్లీట్ చేసామండి మార్చ్ ఫస్ట్ వీక్ కల్లా ఓకే ఆ పన్నెండు ఉత్సవ వాహనాలు పన్నెండు ద్వాదశ సువర్ణ ఉత్సవ వాహనాలని రోజున వైభవపేతంగా భద్రాచల సీతారామస్వామిని ఊరేగిస్తూ ఉంటే కన్నులు నిండుగా ఉంటుందన్నమాట మేమైతే దాన్ని డొనేషన్ అనవండి ఇది కానీ అది కూడా ఎంత అదృష్టం సార్ భాగ్యం భాగ్యం రైటర్స్ నో మోర్ అబౌట్ దిస్ సో జనరల్ గా ఏంటంటే చాలా మీరు చేసే వాటికి మీరు నమ్ముతారా యు బోత్ రియల్లీ బ్లెస్డ్ అని ఎందుకంటే ఎక్కడ అమెరికా ఎక్కడ భద్రాచలం వాళ్ళు మీ దగ్గరికి రావడం ఎంతో మంది ఉండగా మిమ్మల్ని అడగడం అండ్ మీరు చెయ్యడం అదృష్టం మీకే దక్కడం అనేది ఇట్ ఈస్ నాట్ ఏ చిన్న విషయం కదా వెనకాల ఈ మా ఆర్గనైజేషన్ వాలంటీర్స్ ఉన్నారండి ఎప్పుడైనా సరే ఒక ప్రెసిడెంట్ అనేది వాళ్ళ షోల్డర్స్ మీద ఒక రిప్రజెంటేటివ్ ఇప్పుడు నలభై పైన కమిటీలు ఆరు వందల మంది పైన వాలంటీర్లు ఈ ఆర్గనైజేషన్కి రాత్రి ఇంబవాళ్ళు శ్రమకి శ్రమకూర్చి పనిచేస్తూ ఉంటారు వాళ్ళందరి భుజాస్కంధాలపైన నిలబడినండి నేను ఈ వాసవి మాత బ్లెస్సింగ్స్ అయినా అందరి బ్లెస్సింగ్స్ ఈ రెసిపియంట్స్ అందరు ఉంటారు కదా బెనిఫిషియరీస్ వాళ్ళ ఆశీస్సులన్నీ మాపైన ఉండబట్టే మేము ఈ కార్యక్రమాలని ఈ విధంగా చే చేయగలుగుతున్నాము మా దాతలకి మా వాలంటీర్స్కి మీ రూపేణ మేము అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము డెఫినెట్ గా సార్ పది ఉంటే ఇంకొక ఇరవై లక్షలు లోన్ తీసుకొని ఒక చిన్న ఫ్లాట్ కొనుక్కుందాం ఆలోచించే జెంట్స్ ఉంటారు అదే పది ఉంటే ఇంకొక పది లక్షలు వేసి బంగారం కొనుక్కుందాం అనుకునే లేడీస్ ఉంటారు కదా కానీ ఇద్దరు కూడా ఎలా అంటే నిజంగానే పది లక్షలు ఉంటే ఇంకొక పది లక్షలు వేసి నలుగురికి హెల్ప్ చేద్దాము ఇంకెవరినైనా చదివిద్దాము అని చెప్పి అంటే కొన్ని కాంబినేషన్స్ ఒకటేలా ఉండడం అనేది చాలా రేర్ గా ఉంటుంది చాలా అరుదుగా కానీ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా ఒకే రకంగా ఆలోచించి ఒకే రకంగా ముందుకు వెళ్ళడం ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి మీరు కలిసి ట్రావెల్ చేస్తున్నారు అంటే నాకు తెలిసి మీరు మేడంకి ఎక్కువ టైం కూడా ఇవ్వరు రైట్ మా అవునా కదా సో అయినా కానీ ఆవిడ అర్థం చేసుకొని ఇంకా 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 మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ మీరు ఈ పొజిషన్కి రావడానికి డెఫినెట్గా మేడం మీ వెనకాల ఎంతో హెల్ప్ చేస్తూ ఉండుంటారు వితౌట్ సార్ మేడం ఈజ్ నాట్ దేర్ వితౌట్ మేడం సార్ ఆల్సో కదా మేము ఒకటే ఎప్పుడు చెప్తుంటానండి మా వాలంటీర్స్ అందరికీ కూడా వి థ్యాంక్ ఆల్ ద స్పౌజెస్ అనమాట ఎందుకంటే ఆ భాగస్వామ్యుల సహకారం లేకుండా ఏ వాళ్ళంటీరు పనిచేయలేదు యెస్ ఒక సేవకుడు పని చేసాడంటే ఇండైరెక్ట్ గా వాళ్ళ ఫ్యామిలీ అంతా స్పం చేసినట్లు ఈ కుటుంబంలో ఎన్ ఆర్ కుటుంబంలో అందరూ భాగస్వాములే అనమాట ఒకళని మేము రిక్రూట్ చేసుకుంటే ఫ్యామిలీ అంతా రిక్రూట్ చేసుకున్నట్లే ఓకే అండ్ ఈవెన్ కిడ్స్ ఆల్సో అండి యా చాలా మంది కిడ్స్ దే ఫీల్ లైక్ దే మిస్సింగ్ ద పేరెంట్స్ రైట్ యా బట్ కిడ్సే చెప్తారు ఇంకో డూ ఎట్ మీ పిల్లల్ని కూడా మీరు మీలానే పెంచుతున్నారు ఇప్పటి నుంచే అంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా మీ పిల్లలు కూడా ఫ్యూచర్ లో మీరు ఎలా అయితే హెల్ప్ చేస్తున్నారో వాళ్ళు కూడా వాళ్ళని కూడా మేము అలాగే ఎక్స్పెక్ట్ చేయొచ్చా చూద్దాం వాళ్ళు ఏం చేస్తారు ఒకడేం డాక్టర్ కదా వాడు ఇద్దరు అండి సో మచ్ ఇట్ వాస్ నైస్ విత్ ఎందుకంటే ఎంతో మందిని ఇంటర్వ్యూస్ చేస్తూ ఉంటాము కాకపోతే ఏంటంటే ఇంటర్వ్యూస్ చేసేది మా వ్యూయర్షిప్ కోసం కానివ్వండి లేకపోతే ఏదో మా ప్రోగ్రామ్స్ కోసం కాకపోతే కొంతమందిని ఇంటర్వ్యూస్ చేసినప్పుడు మనసులో ఒక రకమైన ఫీల్ ఒక రకమైన వైబ్స్ సమ్ పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటూ ఉంటుంది మీ ఇద్దరిని ఇలా పక్కపక్కన చూస్తుంటే నాకు నిజంగానే పాజిటివ్ ఎనర్జీ రూమ్ లో ఉన్నట్లు అనిపిస్తుంది వండర్ఫుల్ అండి మా ఎన్ఆర్ఐవిఏ సెవెంత్ గ్లోబల్ కన్వెన్షన్ జులై నాలుగు ఐదు ఆరు తేదీల్లో సెంట్ లూయిస్ పట్నంలో జరగబోతున్నాయి ఇది మిస్సోరీ రాష్ట్రంలో ఉంది అమెరికాలో ఐదు వేల నుంచి ఎనిమిది వేల వరకు ఎన్ఆర్ఐవిఏ ఫ్యామిలీ మెంబర్స్ గోయింగ్ టు జాయిన్ అనమాట ఓకే అందరిని కూడా ఆర్ ఇన్వైటింగ్ విత్ ఓపెన్ హ్యాండ్స్ అండ్ ఓపెన్ ఆర్మ్స్ యూనో ఇట్ ఈస్ ఎ ఫెస్టివ్ ఎన్విరాన్మెంట్ వేర్ ఫ్యామిలీ రీయూనియన్స్ హ్యాపెన్ వి డూ సో మెనీ ప్రోగ్రామ్స్ వి డూ కళ్యాణం మేము ఒక కార్యక్రమం స్టార్ట్ చేసామండి దానిలో భాగంగా షష్టి పూర్తి అని వినే ఉంటారు కదా సిక్స్టీ ఇయర్స్ సిక్స్టీ ఇయర్స్ దాన్ని మేము శతమానం భవతి అనే పేరుతోటి పోయిన ఆరో గ్లోబల్ కన్వెన్షన్ లో నూట ఎనిమిది మంది భార్యాభర్తలకి మేము షష్టి పూర్తి జరిపా సామూహిక అలానే ఆ పూర్తి ఈసారి కూడా ఉండబోతుంది అలానే ప్రతి చాప్టర్ కి చాప్టర్ పెరేడ్స్ అని చేస్తాము ఉమెన్ కి ఉమెన్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్స్ పట్టుకుంటే పట్టు చీర లేకపోతే ఇలాంటి ఆటలు మంచి మంచి ఈవెంట్స్ అన్ని కండక్ట్ చేస్తాము బిజినెస్ రిలేటెడ్ నెట్వర్కింగ్ రిలేటెడ్ వాట్ నాట్ యూ కెన్ ఆల్ ద ఫన్ అండర్ వన్ రూఫ్ ఇట్ అమెరికా సెంటర్ అండి వెరీ నైస్ సార్ నైస్ కాన్సెప్ట్ ఎనీవేస్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఇంటర్వ్యూ ఎవరికి ఇంటర్వ్యూ ఇవ్వని మీరు నాకు ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఒప్పుకోవడం అనేది ఇట్ ఈస్ రియల్లీ వండర్ఫుల్ బికాస్ ఆఫ్ కార్తిక్ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి